రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలో ఈ నెల 15వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు కేటీఆర్, హరీష్రావులు హాజరవుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బీరంగూడ కమాండ్ నుండి కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ వరకు 4 లేన్ల 49 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరువు పట్టణంలో దుకాణ సముదాయాల ప్రారంభోత్సవాలు, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల భవనం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలలో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు మొత్తం సుమారు 84 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. మనకు 2 సైడ్ లేన్ 100 ఫీట్ రోడ్, సెంటర్ డివైడర్, సెంటర్ లైటింగ్ అన్ని హంగులతో అది ఇంచుమించు గుమ్మడిదాల నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చేవాళ్ళు, పటాన్చెరువు వచ్చేవాళ్ళు ఆ రోడ్డుకు అంతా కనెక్టింగ్ ఉన్నది కాబట్టి ఎక్కడ 2 సైడ్ లేన్ కానీ సెంటర్ డివైడరు, లైటింగు చక్కగా ఇవన్నీ గిట్టా 2 కల్వర్ట్స్ ఉన్నాయి. సాయి కాలనీ కనెక్ట్ అయిన కల్వర్ట్ ఒకటి, మండే మార్కెట్ కల్వర్ట్ ఒకటి, దాన్ని పూర్తి స్థాయిలో ఇవన్నీ సమకూర్చి ఆల్రెడీ జిహెచ్ఎంసీ నుంచి మీరు కూడా కమా నుంచి మన ఇక్కడ సర్వీస్ మన సాయికాలి వరకు డివైడర్ లైటింగ్ గిట్ట పని నడుస్తూ ఉన్నది. కమాన్ కూడా విడుదల చేసినాం, పాత కమాన్ తీసేస్తాం. ఆ బసవేశ్వరుడు విగ్రహం గిట్ట కొత్త కమాన్ సెంటర్లోకి తీసుకెళ్ళి అక్కడ పడస్టల్ గిట్ట అక్కడ నిర్మాణం చేస్తాం. కాబట్టి నరసింహగౌడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, అక్కడ శివపార్వతుల విగ్రహాలు గిట్ట 50 లక్షల రూపాయలతోటి ఆయన దాతగా భక్తులకు అనుగుణంగా నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమైన పాయింట్లు రామచంద్రాపురంలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీసు పటాన్చెరువు తరలిస్తున్నారని చెప్పి లేనిపోని అవగాహన లేని నాయకులు 4 ఓట్ల కోసం సానుభూతి పరంగా సంతకాల సేకరణ చేస్తూ ఉన్నారు. అనవసరమైన అపవాలు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి రాజకీయ అవగాహన కానీ సబ్జెక్ట్ మీద అవగాహన లేని నాయకులు ఈ పని చేస్తూ ఉంటారు. ప్రజలు దాన్ని నమ్మవలసిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రామచంద్రాపురం పటాన్చెరువులో ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి గారు, మేము కార్పొరేటర్ కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాదిరిగా పూర్తి నమ్మకంగా విశ్వాసంగా చెప్తా ఉన్నాం. జిల్లా మంత్రి గారి శ్రీ హరీష్రావు గారి సభలు, అదే రకంగా ప్రారంభోత్సవాలు విజయవంతం చేయవలసిందిగా ఇక్కడ విచ్చేసిన మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున హాజరై పెద్ద ఎత్తున మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు ఏ రకంగా అయితే ప్లాన్ చేసి అది సభ అంటారా లేకపోతే మన బైక్ ర్యాలీ కానీ ఏది వారు చెప్పినా కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు అందరం కూడా మేమందరం హాజరై దాన్ని దిగ్విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పటి నుంచో ఒక సమస్య సీఎం గారు బహిరంగ సభలో పటాన్చెరువు ఎలక్షన్స్ టైంలో బహిరంగ సభలో మాట ఇచ్చినట్టు 8 నెలలు తినకుండానే 49 కోట్ల టెండర్ పనులు కూడా అయిపోయి ప్రారంభోత్సవం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది.